మాడుగుల మండలం రంగారెడ్డి జిల్లా సంటలగడ్డ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎస్ మంచలా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ఆడబిడ్డకు బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ కార్యక్రమం మా గ్రామ పంచాయతీలో దాదాపు 200 మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకి బతుకమ్మ కానుకలు పంపిణీ కార్యక్రమం చేయడం ఎంతో సంతోషంగా ఉందని సర్పంచ్ మంచలా మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు ఉప సర్పంచ్ రాజారెడ్డి, వార్డు మెంబర్స్ శాంతి, నీలాగ సుందరమ్మ, నరేష్, సత్య పాల్గొన్నారు. ఎస్ మంజులా సంగ్రలగడ్డ సర్పంచిని బతుకమ్మ సీర పంచడం జరుగుతున్నది. ప్రతి ఆడబిడ్డలకు సీరలు పంచడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం మంచులకు గ్రామంలో సీర పంపించడం జరుగుతుంది. నమస్కారములు. ఈరోజు సంగ్రలగడ్డ తన గ్రామంలో మాడ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది. అందుతో పాటు గ్రామ ప్రజలు, వార్డు మెంబర్లు మరియు మిత్రులు, అభిమానులు అందరూ రావడం హాజరుకావడం జరిగింది. కావున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు అందరికీ చెప్పడం జరిగింది. అందరికీ అందరి చూసి తీసుకోవడం జరిగింది. మరియు నిన్న గిత్తపల్లిలో రోడ్డు గురించి నిరాకరించిన విరమించడానికి ఎమ్మెల్సీ కశ్రీ నారాయణరెడ్డికి తేవడం జరిగింది. అంతపాటు నేను కూడా పాల్గొన్నాను. నిన్న కొన్ని విషయాలు కూడా వాగ్దాం, కొన్ని రోడ్లు, శిశు రోడ్లు అండర్ డ్రైనేజీ, కొన్ని శాసన చేయాలని కూడా నేను అడిగాను. అడిగితే ఆయన కూడా వాగ్దానం మాట ఇచ్చారు. కాబట్టి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడపడుచులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. తండలో అందరికీ చీరలు పంచడం జరుగుతుంది. కరోనా టైంలో మీ గ్రామ పంచాయతీలో ఏమైనా పనులు చేశారా మీరు ఇక్కడ? చేశాను. ఏమేమి చేశారు? శానిటైజరు శానిటైజ్ చేశాను. ఇప్పుడు మొత్తం సిబ్బంది కూడా బాగానే పనిచేస్తున్నారు. ఇంకోటి మా సిబ్బంది చాలా ఏమైనా నిత్యావసర సరుకులు ఏమైనా పంచారా? నిత్యావసర సరుకులు ఏమైనా అప్పుడు పంచాము. అప్పుడు అంటే మార్చి ఒకటి నెలలో పంచాము. చేయడం జరిగింది. కూరగాయలు కూడా. Thank you.